రేపటి భారత్ బంద్ విజయవంతం చేసి రైతులకు మద్దతుగా నిలవాలి జెడ్పీటీసీ గట్ల మీనయ్య కోరారు. రైతు వ్యతిరేక విధానాలను బిల్లుకు నిరసనగా రేపటి బంద్ను విజయవంతం చేసి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మరియు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో మూడు చట్టాలు వాటికి వ్యతిరేకంగా నిరసనగా 12 గంటలకు మీ యొక్క దుకాణ సముదాయాలు తెరుచుకోవాల్సిందిగా కోరుతూ ఇట్టి రైతులకు మద్దతుగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ వంతు సహకరించాలని దుకాణ సముదాయ యజమానులకు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సరెడ్డి గారు మరియు మహేశన్న గారు అదేవిధంగా మార్కెట్ మండల కేంద్రంలో రేపు జరగబోయే భారత్ బంద్ గురించి మరియు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు గ్రామశాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన బీజేపీ సముదాయాలు ప్రతి ఒక్కరు రైతులతోటి ఉన్న అందరూ రైతులకు మద్దతు తెలుపుతూ రైతుల గురించి అందరూ రేపు ఒక్కరోజు బంధు పెట్టుకొని రైతులకు విలువ ఇచ్చినట్లయితుంది. మరి ఈరోజు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూజ్ చేసిన గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా రైతు బంధు మండలాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దారు చెప్తున్నాం. ఈ చట్టాలు అనేది ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మరి మీరు ఈ చట్టాలను విరమించుకొని రైతులకు రేపు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. ఈ చట్టాల వల్ల రేపు రైతు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ చట్టాలను విరమించడం వరకు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, రైతుల పక్షాన మేము ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్క రైతు కూడా రేపు బంద్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగించుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్.